Hey guys, welcome back to my channel Anila Creations. Iroju video entante ma family anta kalipi Tenit Park vellam anamata. Vizag lo Tenit Park famous tak telisi. Ante RK Beach ba famous dan tarvata Tenit Park. Maaku near house ki daggara kuda ade anamata. So idi ekkada untundante Kailas Giri opposite lo untundi Tenit Park. So aa park lopala first pain anta park untundi chudandi greenery ga garden tho untundi. కిందనేమ బీచ్ ఇంకా ఈ పార్క్ కి ఈ టెనిట్ పార్క్ స్పెషల్ ఏంటంటే బంగ్లాదేశ్ నుంచి కొట్టుకొచ్చిన షిప్ ఒకటి ఉంటుందన్నమాట సో దాన్ని ఇంకా డెవలప్ చేస్తున్నారు రీసెంట్ గా అందరికీ తెలిసిందే ఇది బంగ్లాదేశ్ షిప్ ఒకటి టెనిట్ పార్క్ కి మన బీచ్ అంటే మన ఆంధ్ర సైడ్ కొట్టుకొని వచ్చిందన్నమాట సో దాని వల్ల అది ఏంటంటే ఎంత ట్రై చేసినా అది బయటికి రాలేదు దాన్ని మళ్ళీ ఆ బంగ్లాదేశ్ వాళ్ళు తీసుకెళ్ళడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అదైతే కదలలేదు అక్కడి నుంచి సో దాన్ని ఒక టూరిస్ట్ స్పాట్గా చేయాలని డెవలప్ చేస్తున్నారు సో ఆ డెవలప్మెంట్స్ అవి కూడా చూపిస్తాను ఆ షిప్ని కూడా నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో చూడండి మా ఫ్యామిలీ అందరం సరదాగా వెళ్దాం అన్నమాట బీచ్లో మేము ఎలా ఎంజాయ్ చేసాము ఇంకా మీకు ఒక కోచ్ కూడా కనిపిస్తారు మాకు ఒక సార్ వచ్చారు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంటే బీచ్లో ఎలా ఉంటుందని సో మీరు ఈ వీడియో చూస్తూ ఎంజాయ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము హోప్ యూ ఆల్ హ్యావ్ ఫన్ ఇన్ దిస్ వీడియో ఎందుకంటే మా బ్రదర్ అలా చేశారు సార్ రెడ్ కలర్ టీషర్ట్ వేసుకున్న అబ్బాయే మా అన్నయ్య చూడండి తను ఎంత కంపు చేశాడు ఈ వీడియోని చాలా బాగా తీద్దామనుకుంటే ఎలా చేశాడో చూడండి దాని గురించి మీరే కామెంట్ చేయండి వీడియో అంతా చూసాక మీకు ఎంత బాగా షిప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సో మేము ఎలా ఎంజాయ్ చేసాము మా ఫ్యామిలీ అది ఎలా ఉంది అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్ళారు కానీ నేను అందరినీ వీడియో తీయలేదు ఫ్యామిలీ ఫోటో కూడా తీసుకున్నాం బట్ అది కూడా నాకు దొరకలేదు నేను దొరికితే కనుక మళ్ళీ సపరేట్గా అప్లోడ్ చేస్తాను ప్రజెంట్ అయితే ఓన్లీ మేము మాత్రం వెళ్ళిన చిల్డ్రన్స్ మాత్రం చూడండి ఎంత గోల్ చేసామో హ్యావ్ ఫన్ మళ్ళీ తర్వాత తీసుకుంది కదా సార్ చెప్తున్నారా సార్ సార్ కొంచెం గట్టిగా మాట్లాడండి సారీ సార్ మీరు ఇక్కడ క్లాస్ చెప్తారని విషయం మేము మర్చిపోయాం ఈ ప్రొపెల్లర్ ఉన్నాయి కదా ఈ షేప్ షేప్ చూసారా షేప్ సో ఈ షేప్ ఎలా ఉండడం అంటే రైట్ కి వెళ్ళాలా లెఫ్ట్ కి వెళ్ళాలా అన్నది డిసైడ్ అవుతుంది అన్నమాట ఇవన్నీ వెల్డింగ్ జాయింట్స్ వెల్డింగ్ అంటే పర్మనెంట్ ఓడవ ఇంకా అందుకే వెల్డింగ్ అన్నమాట వెల్డింగ్ చేస్తే ఇలా వస్తుంది దీన్ని బీడ్ వెల్డింగ్ అంటారు ఇదే వాటర్ ఓ ఇదేనా వాటర్ కొంచెం వాటర్ కూడా వచ్చేలా పెట్టారు మొన్నటి వరకు వల్ల అక్కడ ఎక్కువ ఉండేది అది పీత చూడండి వెళ్ళిపోద్ది వెళ్ళిపోద్ది స్లోగా స్లోగా వెళ్ళిపోయింది సార్ క్రాబ్ వెళ్ళిపోయింది సార్ క్లియర్ ప్లీజ్ కమ్ అవుట్ సైడ్ వస్తుంది చూడండి క్రాబ్ ఇస్ కమింగ్ ఏ క్రాబ్ కమ్ హియర్ ప్లీజ్ పాములు కూడా ఉంటాయి జాగ్రత్త ఓ మై గాడ్ ఐ డోంట్ వాంట్ ఇట్ ఏ దిస్ ఇస్ ఏ స్టోన్ ఇది ఎప్పుడు వచ్చింది సార్ ఇదంతా ఎందుకు ఈ ముందుకి అంటే పైన మనకి తెలిసిందే బీచ్ రెస్టారెంట్ వస్తుంది ఓహో రెస్టారెంట్ కోసం అరేంజ్మెంట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి చూద్దామే చూద్దాం ఎప్పుడు రెడీ అవుతుందో వేచి చూడకుండా నార్మల్గా చూడకూడదా సార్ మీరు అంత దూరంలో ఉండి మాట్లాడితే నా ఫోన్ రికార్డ్ అవ్వద్దు సార్
కొంచెం దగ్గరగా వచ్చి మాట్లాడండి. గైరోస్కోపిక్ అంటారు దీన్ని. మనం ఈజీగా కదపలేము, లోపల మెషిన్ తోనే కదులుతుంది. ఏదైతే అక్కడ క్యాప్టెన్ ఆపరేట్ చేస్తాడో అప్పుడు ఇది కదలడం బట్టే షిప్ మూమెంట్ అనేది ఉంటుంది. క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ మా ఇంటి దగ్గర ఉన్నాడు, వెళ్ళి తీసుకొస్తారా? స్టూడెంట్స్ వెళ్ళనమ్మ సార్, నేను వీడియో తీస్తాను సార్, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సార్ అది ఎందుకు సార్ రస్ట్ పట్టిస్తుంది బాగా? సార్ క్లాస్ బోర్ కొట్టింది సార్, పిల్లలు వినట్లే చూడండి, కొంచెం ఇంట్రెస్టింగ్ గా చెప్పండి ఏదన్నా. సముద్రం నీరు వల్ల వేగ రష్ట నాలుగు డ్రిల్స్ వేసారు కదా, నీళ్ళ కింద వెళ్ళుకుంది రాయింది నేను పైన ఉన్నాను. దీని డ్రిల్ సైజ్ అంత అది ఉన్నంత దాని మీద ఎంత ఉందో అంత కాదు, దాని కింద ఎంత అదే అది ఎంత ఉందో అంతే. నేను అదే చెప్తా అనుకున్నాను, మీకు తెలుసుకోండి. ఒకసారి ఓవర్లోక్ లో మొత్తం చూడండి సార్. తెలియదు ఏమన్నా చెప్పండి సార్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా. అవి తీసేసి పెట్టినట్టున్నారు జారుడు బల్ల ముందుకో మొత్తానికి. అగో జారుడు బల్ల అక్కడ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు చూసి సంపాదించుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళ గురించి నాలాగా రివ్యూ ఇచ్చే వాళ్ళు ఉంటారు. అయితే ఒకటి అద్భుతమైన ముక్కు, సిరి సంపదలు తెచ్చే ముక్కు ఈ అమ్మాయికి మాత్రమే ఉంది. వెళ్ళిపోతుంది కదా అమ్మాయికి మాత్రమే. నాకేం ప్రాబ్లం లేదు, సపోర్ట్ చేస్తే వెళ్ళిపోతారు. అయిపోయింది సార్ చిన్ని పాప.
మోషన్ వీడియో ఏం కాదు, నార్మల్ వీడియో చేస్తున్నాను అంతే. అంతా అయిపోయి పైకి వచ్చేసాక ఈ వీడియో అన్నమాట. సో ఈ చెట్టుని చూడండి ఎలా ఉందో, వాల్ మీద ఎదిగిందనమాట. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.